బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష అది రేడియో కూడా వెనకటి నుంచి మహూరే ఉండే వంద వంద యాభై రెండు వందల ఏళ్ళ నుంచి టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా పెట్టారు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చాలా పెద్ద ఫేమస్ ఛానల్ అది వాళ్ళు ఓ కథనం ప్రచురించారు ఇక్కడక్కడ గోద్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్లో దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉండేటువంటి డాక్యుమెంటరీని తీసి చూపించారు అది దాని బ్యాన్ లేని బ్యాను సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక వకీల్ అశ్విని ఉపాధ్యాయ అనే పేరు ఆయన కేసెస్ అధ్యక్ష బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి ఇంత అహంకారమా బీబీసీ అంటే జీన్యూసా ఈడీకి బోడీకి భయపడతానికి ఇంత గంత అహంకారమా ఎక్కడికి పోతుంది వాళ్ళు అహంకారం అంటే ఎక్కడ ఆ ఉన్మాదం ఎక్కడికి పోతుంది అసలు బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారం అధ్యక్ష ఏమనుకుంటారు మన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది ఇంత ఇంటాలరెన్సా ఇంత ఇంత అసహన వైఖరా ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా డెమోక్రాటిక్ లక్షణమేనా ఇది ఏ రకంగా ఇది ఎట్లా 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 సాధ్యమవుతుంది అధ్యక్ష ఏ విధంగా మంచిది అవుతుంది దయచేసి ఆలోచన చేయాలి ప్రజాస్వామ్య ప్రియులు డెమోక్రసీ మెచ్యూరిటీని కోరుకునేవాళ్ళు సమాజ పురోగతిని కోరుకునేవాళ్ళు అది జరుగుతాయండి మానవ సాధ్యం తప్ప మనుషులన్న తర్వాత కొన్ని తప్పులు జరిగితే ఒప్పుకోవాలి సిన్సియర్గా ఒప్పుకోవాలి తప్పకుండా ఒప్పుకోవాలి కొన్ని సందర్భాల స్లిప్ టంగ్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతుంది పెద్ద వ్యవహారం ఇంత పెద్ద ప్రభుత్వం ఇంత పెద్ద రాష్ట్రం దేశం నడిపేటప్పుడు దే మేబీ ఏ స్లిప్ సారీ ఇటు జరిగిందని నేను చెప్తాం చెప్పాలి కూడా అట్లా కాదు బీబీసీ అయినా సరే బీబీసీని బ్యాన్ చేయి ఇండియాలో అంటే మాకు ఎవరికి ఇలాబు ఉండే వాళ్ళు అయితే బ్యాన్ చేయి లేకపోతే హోషి లేకపోతే జైల్లో నిన్ను జైల్లో వేస్తాం నీకు జైల్లో రూమ్ చూసి చూసిపెట్టినాం ఇవేనా మాటలు ఇది ప్రజాస్వామ్యం అంటారా అనుకోవచ్చునా దేనికి మంచిది ఇది దయచేసి ఇది కరెక్ట్ కాదు ఏ రకం కూడా మంచిది ఆ అధ్యక్ష ఇది ఏ విధంగా కూడా ఈ టెంపరీ ఫేజ్ అధ్యక్ష నాలుగు రోజులు మూడు రోజులు ముచ్చట ఎన్ని రోజులు ఉంటుంది అండి జులుము ఇది గడబడు ఇదంతా ఎన్ని రోజులు ఉంటుంది ఇరవై ఇరవై నాలుగు తర్వాత నేను వంద శాతం చెప్తున్నాను అధ్యక్ష ఇరవై నాలుగు దాటితే కథమే కుప్ప హండ్రెడ్ పర్సెంట్ పాయ ఒక్క దెబ్బల ఎడికి వెళ్ళడానికి అధ్యక్ష ఒక్క లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారు అధ్యక్ష బంగ్లాదేశ్ బార్ గెలిచిన తర్వాత స్వయంగా వాజ్పేయి గారు లేచి వాజ్పేయి గారు స్వయంగా లేచి దుర్గా మాతా ఆఫ్ ఇండియా దుర్గా మాతా ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పి పొగిం పార్లమెంట్లో నిండు సభలు ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అసలు ఆమె తిరుగులేనటువంటి ఆనాడు నాయకత్వం బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచింది ఆమె బంగ్లాదేశ్ భారత ఒక అలహాబాద్ జడ్జిమెంట్ అధ్యక్ష ఒక అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తద్వారా తెలియలేనటువంటి ఆ స్పార్క్ ఏం జరిగిందో మనందరికి తెలుసు మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులు ఇందిరాగాంధీకి సమీపంలో కూడా నియర్ పిక్చర్లో కూడా ఎవరు లేరు అనేటువంటి ఆలోచనలు పత్రికలు పరిశీలకులు కాలమిస్టులు అనేకం రాసేటువంటి క్రమంలో ఒక్క జడ్జిమెంట్ టర్న్ ఎట్లా చేసి పడేసిన సిచ్యువేషన్ను అంత మహానా మహామహామహానాయకులను కూడా గాంధీ ఇట్లా గెలిపారేసిన దేశం మళ్ళీ జనతా పార్టీ మళ్ళీ తప్పులు చేస్తే మళ్ళీ ఆమెనే మళ్ళీ టూ ఇయర్స్ లోపల పెట్టింది అధ్యక్ష కేవలం శాస్త్రం అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు దయ వాళ్ళకి ఇష్టం ఉంటే అవకాశం ఇస్తే సర్వీస్ చేస్తాం లేకపోతే ఎవరికి చూసిన పని వాళ్ళు చేసుకొని బతకాలి అంతవరకే కానీ ఇంత మాత్రం ఇంత మిడిసిపాటు ఇంత అహంకారం కన్నుగానని మిన్నుగానన్న మాటలు మాట్లాడడం మంచిది కాదు సంయమనం సహనము ఉండాలి కానీ ఇంత ఇంత భయంకరంగా వీ క్యాన్ డూ థింగ్స్ వీ క్యాన్ అన్డూ థింగ్స్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ సారీ నెవర్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడు జరగలేదు ఇప్పుడు కూడా జరగదు చరిత్రనే కాదు అధ్యక్ష అది సమాజం ఒప్పుకోదు అది జరగనే జరగదు